Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos. Let's start it. Hello guys, today's topic of discussion is brain herniation syndrome. Brain herniation syndrome ante hernia ante andi normal ga ipudi the brain ankonde brain nunchi oka part anedi డిస్ప్లేస్ అయ్యి ఇంకొక చోటుకి వెళ్ళింది అనుకోండి, దాన్ని హెర్నియా అంటారు. అదే బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ హెర్నియా అంటాం. దాంట్లో బ్రెయిన్ హెర్నియేషన్ సిండ్రోమ్లో ఎందుకు జరుగుతుంది? నార్మల్గా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ వచ్చేసి 8 mmHg to 15 mmHg ఉంటుంది. కానీ ఒకవేళ ఇప్పుడు ట్రామా జరిగింది, ఇప్పుడు ఇక్కడ ట్రామా వచ్చి ఇక్కడ వచ్చేసి బ్లడ్ అక్యూములేట్ అయింది, ఒక బాల్ వచ్చి తగిలింది, ఇక్కడ ఒక బాల్ వచ్చింది, ఎవరో కొట్టారనుకోండి, ఇక్కడ బ్లడ్ అక్యూములేట్ అయింది. ఈ బ్లడ్ వచ్చేసి దీని మీద ప్రెషర్ చూపిస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఐసీపీ అనేది ఎలివేట్ అవుతుంది. నార్మల్గా మన బాడీలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మన దాంట్లో రెండు ఉంటాయి, సిఎస్ఎఫ్ ప్రొడక్షన్, సిఎస్ఎఫ్ డ్రైనేజ్. యాజ్ ఐసీపీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రిఫ్లెక్స్తో సిఎస్ఎఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది ప్రొడక్షన్, డ్రైనేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ అట్ సర్టెన్ లెవెల్, ఒక లెవెల్ రీచ్ అయింది అనుకోండి, మన బాడీ కాంపెన్సేషన్ అనేది కెపాసిటీ సరిపోద్ది దానికి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా ఐసీపీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది ఇట్లా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, దీని మీద ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది ఆల్ డైరెక్షన్స్లో. ఇది దీన్నే ఈ ఎఫెక్ట్ని ఏమంటామంటే మాస్ ఎఫెక్ట్ అంటాం మనం, మాస్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇట్లా ఐసీపీ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి మీరు ఇక్కడ ఒక టెర్మినాలజీ గుర్తుంటారు, టెంటోరియం. టెంటోరియం అంటే ఇది ఇప్పుడు మన బ్రెయిన్ కదా, ఇది ఇప్పుడు మన బ్రెయిన్ అనుకోండి, ఇదేంటి సెరిబ్రమ్, ఇది సెరిబెల్లం. ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, ఈ లేయర్ వచ్చేసి సెరిబ్రమ్ని సెరిబెల్లంని రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తుంది. టెంటోరియం ఈజ్ ఎ లేయర్ దట్ డిఫరెన్షియేట్స్, దట్ సపరేట్స్ సెరిబ్రమ్ ఫ్రమ్ సెరిబెల్లం. ఓకే, ఇప్పుడు హెర్నియేషన్ అనేది టోటల్ వైడ్ డిస్ట్రిబ్యూషన్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాసిఫికేషన్లో టూ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా ఆర్ సూప్రా టెంటోరియల్ హెర్నియేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్రా టెంటోరియల్ హెర్నియేషన్. ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు సూప్రా టెంటోరియల్ అనుకోండి, ఇది టెంటోరియం, సూప్రా అంటే దీని పైన ఉన్నది, ఇది సూప్రా. సో సెరిబ్రమ్ కనుక దీన్ని క్రాస్ ఓవర్ చేసి సెరిబ్రమ్లో ఏమైనా డిఫెక్ట్ ఉంది అంటే అప్పుడు ఇది వచ్చేసి సూప్రా టెంటోరియల్ కిందకి వస్తుంది. ఇది సెరిబెల్లం కదా, ఇది వచ్చేసి కింద ఉంది కాబట్టి దీంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందంటే ఇది ఇన్ఫ్రా టెంటోరియల్ కిందకి వస్తుంది, అంతే సింపుల్. ఇప్పుడు మనం దీంట్లో సూప్రా టెంటోరియల్లో మాట్లాడుకుందాం. సూప్రా టెంటోరియల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ వన్ అంకల్ హెర్నియేషన్. దీంట్లో ఏంటంటే అంకస్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా బ్రెయిన్ అనేది, ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకోండి, ఇది సెరిబెల్లం, ఇది బ్రెయిన్, అంకస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ అంకస్ను వచ్చేసి ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్ని ఇట్లా పుష్ చేస్తే ఈ అంకస్ వచ్చేసి దీని మీద ప్రెషర్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏముంటుంది, టెంటోరియం ఉంటుంది. ఓకే, ఇది సెరిబెల్లం, ఇది సెరిబ్రమ్. సెరిబ్రమ్లో ఒక పార్ట్ అంకస్ వచ్చేసి సెరిబెల్లం మీద ప్రెషర్ చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉన్న సెరిబ్రమ్ ఇక్కడ ప్రెషర్ చూపించేసరికి ఇది ఇలా ఉన్నందుకు ఇక్కడ ఒక బల్జ్ చూపిస్తుంది, ఇలా పుష్ చేస్తుంది. ఈ ప్రెషర్ ఇట్లా వస్తే ఈ బల్జ్ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని అంకల్ హెర్నియేషన్ అంటారు, లేకపోతే ఇది టెంటోరియంని
క్రాస్ చేస్తుంది కదా. సో ఇది వచ్చేసి ట్రాన్స్ టెంటోరియల్ హెర్నియేషన్ అన్నమాట. ట్రాన్స్ టెంటోరియల్ హెర్నియేషన్ దీంట్లో ఇది వచ్చేసి థర్డ్ నర్వ్ని ఇన్వాల్వ్ అవుతుంది. థర్డ్ నర్వ్ని ఇన్వాల్వ్ అవుతుంది బ్రెయిన్ స్టెమ్ని, దెన్ బ్రెయిన్ స్టెమ్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత ఫాలోడ్ బై హోల్ బ్రెయిన్ స్టెమ్, కంప్లీట్ బ్రెయిన్ స్టెమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఓకే, కంప్లీట్ బ్రెయిన్ స్టెమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఎర్లీ సైన్స్, ఇప్సీ ల్యాటరల్, డైలేటెడ్, ప్యూపిల్ ఉంటుంది. ఎందుకు థర్డ్ నర్వ్ ఇన్వాల్వ్ అయింది కదా, ఇప్సీ ల్యాటరల్, డైలేటెడ్, ప్యూపిల్. లేట్ సైన్స్ వచ్చేసి ఇప్సీ ల్యాటరల్ హెమిప్లీజియా ఉంటుంది. ఇక్కడ ఇప్సీ ల్యాటరల్ హెమిప్లీజియా ఎందుకుంది ఇది క్లియర్గా వినండి. ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా కూడా బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయిందంటే రైట్ సైడ్ బాడీ పనిచేయదు, రైట్ సైడ్లో ప్రాబ్లం వస్తుంది, రైట్ సైడ్ ఫంక్షనింగ్లో, మజిల్ ఫంక్షనింగ్లో రైట్ సైడ్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇప్సీ ల్యాటరల్ ఉంది క్లియర్గా, ఇది బ్రెయిన్. ఓకే, ఇది సెరిబెల్లం, ఇది సెరిబ్రమ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మాస్ ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ ప్రెషర్ ఉంది, ఇంపాక్ట్ ఇట్లా చూపిస్తుంది. అంకస్ వచ్చేసి దీని ప్రెషర్ని ఇక్కడ చూపించింది. సో ఇది వచ్చేసి ప్రాబ్లం, ఇక్కడ కంప్రెస్ అయింది, ఇట్లా పుష్ చేసింది దీన్ని, ఇక్కడ పుష్ చేయడం వల్ల ఇక్కడ కంప్రెస్ అయింది. ఈ కంప్రెస్ అయింది ఏం చేస్తుంది, దీని కాంట్రాలేటరల్ పార్ట్ని ప్రాబ్లం చూపిస్తుంది ఇక్కడ మజిల్స్లో. సో ఇక్కడ నుంచి కాంట్రాలేటరల్గా దీనికి ప్రాబ్లం చూపించింది. కానీ మన మాస్ ఎఫెక్టే ఎక్కడుంది, మన ప్రాబ్లమ్ ఎక్కడ, మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది, ఇక్కడ ఇక్కడుంది. కానీ ఇది వచ్చేసి ఇప్సీ ల్యాటరల్ అయింది, అర్థమైంది. ఇది కాంట్రాలేటరల్ ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ మనం ఇప్సీ ల్యాటరల్ ఎందుకు చెప్తున్నాం, మన మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చి హిట్ అయ్యి మనకి ఇక్కడ బ్లీడింగ్ అయ్యి అక్యూములేట్ అయింది ఇక్కడ. కాబట్టి దీనికి ఇప్సీ ల్యాటరల్ ఉంది, దీనికి కాంట్రాలేటరల్ ఉంది. కాబట్టి ఇప్సీ ల్యాటరల్ హెమిప్లీషియా. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ థర్డ్ నర్వ్ ప్యాల్సీ. ఇంకా థర్డ్ నర్వ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి థర్డ్ నర్వ్ ప్యాల్సీ ఉంటుంది, ప్రోగ్రెసివ్ టోసిస్ ఉంటుంది. టోసిస్ థర్డ్ నర్వ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, అది సరిగ్గా పనిచేయదు. నెక్స్ట్ కైనిస్టోక్స్ బ్రీతింగ్ వస్తుంది, కైనిస్టోక్ బ్రీతింగ్ ప్యాటర్న్ వస్తుంది, రెస్పిరేటరీ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి వెరీ లేట్ సైన్, చాలా లేట్గా వచ్చేసి క్వాడ్రి ప్యారసిస్ వస్తుంది. క్వాడ్రి ప్యారసిస్. నెక్స్ట్ బైలేటరల్, డైలేటెడ్ అండ్ ఫిక్స్డ్ ప్యూపిల్స్. నెక్స్ట్ ఎరాటిక్, రెస్పిరేషన్ అండ్ డెత్. ఓకే, ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేయండి. దీని పేరు వచ్చేసి కెర్నోహాన్స్ నాచ్ ఫినోమినన్. ఇదేంటి అంటే ఇందాక చెప్పాను కదా నేను, కంప్రెషన్ ఆఫ్ కాంట్రాలేటరల్ అనమాట ఈ బల్జ్. ఇందాక చెప్పిన సేమ్, ఇందాక చెప్పిందే మళ్ళీ, ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇట్లా ఇది వచ్చేసి సెరిబెల్లం ఇలా వస్తుంది, ఇక్కడ బల్జ్ చూపిస్తుంది. దిస్ ఈజ్ నాచ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రెషర్ పడడం వల్ల దీని కాంట్రాలేటరల్ సైడ్ మజిల్స్ అనేవి పనిచేయవు, వీక్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న మాస్ ఎఫెక్ట్ దీని ఇప్సీ ల్యాటరల్ సైడ్ పనిచేయవు. దిస్ ఇస్ కాల్డ్ కెనోహాన్స్ నాచ్ ఫినోమినన్ అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సెంట్రల్ హెర్నియేషన్, నెక్స్ట్ టైప్. ఇందాక అంకల్ హెర్నియేషన్ అయిపోయింది, ఇప్పుడు సెంట్రల్ హెర్నియేషన్. ఇందాక అంకల్ హెర్నియేషన్లో ఏమి ఇన్వాల్వ్ అయింది, అంకస్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ వచ్చేసి డయన్సెఫలాన్ ఇన్వాల్వ్ అవుతుంది. డయన్సెఫలాన్ అంటే థలామస్ అండ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ అన్నమాట. థలామస్ ఏం చేస్తుంది, ఎమోషన్ యాక్టివిటీస్ ఇట్లాంటి దానిలోనే ఇది చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏముంటుంది మనకి, దీంట్లోనే ప్రాబ్లం ఉంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి డయాన్సఫలాన్ వచ్చేసి టెంటోరియం నుంచి ఫోర్స్గా కిందికి పోయి దాని మీద ప్రెషర్ చూపిస్తుంది, హెర్నియేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, కంప్రెషన్ ఆఫ్, ఇదేం కంప్రెస్ చేస్తుంది, అప్పర్ మిడ్ బ్రెయిన్, తర్వాత పాన్స్, తర్వాత మెడ్యులా. సో అప్పర్ మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడ్యులాని ఇంపాక్ట్ చేస్తుంది. సో దీంట్లో సైన్స్ ఏం అబ్జర్వ్ చేస్తాం మనం, ఫస్ట్ వన్ ఎర్లీ సైన్, ఇమ్మీడియట్ సైన్ ఏముంటుంది, ఇది ఇన్వాల్వ్ అయింది మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా. సో ఎరాటిక్ రెస్పిరేషన్, ఇందాక దాంట్లో అంకస్లో ఇది వెరీ లేట్ సైన్, ఎరాటిక్ రెస్పిరేషన్ అనేది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సైన్. నెక్స్ట్ స్మాల్ రియాక్టివ్ పీపిల్ ఉంటుంది, ఒక డైలేటెడ్. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ టోన్, ఇంక్రీజ్డ్ టోన్ ఆఫ్ లిమ్స్ ఉంటాయి. నెక్స్ట్ బైలేటర్, ఎక్స్ట్రా ప్లాంటర్ ఫ్లెక్స్. దీని తర్వాత లేట్ సైన్, లేట్ సైన్ వచ్చేసి కైనెస్టోక్స్ బ్రీతింగ్. డీకాటికేట్ రిజిడిటీ కూడా వస్తుంది, ఇదేది లేట్ సైన్లో. నెక్స్ట్ వెరీ లేట్ సైన్, వెరీ లేట్ సైన్ ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది, డైలేటెడ్ ప్యూపిల్, ఫిక్స్డ్ డైలేటెడ్ ప్యూపిల్. నెక్స్ట్ ఇక్కడ డీసెరిబ్రేట్ రిజిడిటీ. లేట్ సైన్ ఏంటి, డీకాటికేట్ రిజిడిటీ. వెరీ లేట్ సైన్ ఏంటి, డీసెరిబ్రేట్ రిజిడిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సబ్ ఫాల్కైన్ హెర్నియేషన్ ఆర్ సింగులేట్ హెర్నియేషన్. సింగులేట్ హెర్నియేషన్ ఏంటంటే ఫ్రాంటల్ లోబ్లో సింగులేట్ గైరస్ అని ఉంటుంది. సింగులేట్, ఇప్పుడు ఇది ఫ్రాంటల్ లోబ్ కదా, ఇప్పుడు ఇది బ్రెయిన్ అంటే ఇది ఎంత వచ్చేసి ఫ్రాంటల్ లోబ్ అవుతుంది. దీంట్లో ఈ పార్ట్, దిస్ ఈజ్ కాల్డ్ సింగులేట్ గైరస్, ఇట్ కాల్డ్ సింగులేట్ గైరస్. ఇది వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఫాక్ సెరిబ్రైన్ మీద నుంచి పుష్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సైన్స్ ఏం చూస్తాం దీంట్లో, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ లీడ్స్ టు కోమా. దెన్ కాంట్రాలాటరల్ వీక్నెస్, లాస్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్. ఇదొకటి. ఫోర్త్ వెరైటీ ఏంటి అంటే ఇది కంప్లీట్గా, ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకోండి, దీని చుట్టూ వాల్ట్ ఉంటుంది కదా, దీని నుంచి డైరెక్ట్గా ఇట్లా హెర్నియేట్ అవుతుంది బయటికి, బ్రెయిన్ ఇట్లా బయటికి హెర్నియేట్ అవుతుంది. ఈ బ్రెయిన్ వచ్చేసి, ఈ సెరిబ్రమ్ వచ్చేసి ఇట్లా హెర్నియేట్ అవుతుంది. ఓకే, ఇది ఒక వెరైటీ. నెక్స్ట్ ఫోర్ టైప్స్ అయిపోయినాయి కదా, ఇది వచ్చేసి ఎక్స్ట్రా టెంటోరియల్ ఆర్ సూప్రా టెంటోరియల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రా టెంటోరియల్ హెర్నియేషన్. దీంట్లో సింపుల్ ఓన్లీ టూ టైప్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇందాక చెప్పినట్టు టెంటోరియం అంటే సెరిబ్రమ్ని, సెరిబెల్లమ్ని మధ్యలో సపరేట్ చేస్తుంది. ఇప్పుడు పైన చెప్పినవన్నీ దీని పైన జరిగినవి, టెంటోరియం పైన జరిగినవి కాబట్టి సూప్రా టెంటోరియం ఆర్ ఎక్స్ట్రా టెంటోరియం. ఇది వచ్చేసి ఇన్ఫ్రా టెంటోరియల్ అనమాట, దీని కింద జరుగుతుంది అంటే సెరిబెల్లంలో ఉంటుంది ఫంక్షన్. ఇప్పుడు ఇదేంటంటే ఎయిదర్ టూ ఆప్షన్స్ అంతే, ఎయిదర్ అప్ అన్నా మూవ్ అవ్వాలి లేకపోతే డౌన్ అన్నా మూవ్ అవ్వాలి. కాబట్టి అప్వర్డ్ సెరిబెల్లర్ హెర్నియేషన్ ఆర్ డౌన్వర్డ్ సెరిబెల్లర్ హెర్నియేషన్. ఈ డౌన్వర్డ్ సెరిబెల్లర్ హెర్నియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టాన్సిల్లర్ టాన్సిల్లర్ హెర్నియేషన్. ఇక్కడ ఏంటంటే టాన్సిల్స్ వచ్చేసి, సెరిబెల్లర్ టాన్సిల్స్ వచ్చేసి ఫోరామెన్ మ్యాగ్నమ్ నుంచి డిస్ప్లేస్ అవుతాయి. దిస్ లీడ్స్ టు కోమా. అంతే, ఇది వచ్చేసి
అప్వర్డ్ మూవ్ అనవచ్చు, డౌన్వర్డ్ మూవ్ అనవచ్చు. డౌన్వర్డ్ మూవ్ ఏంటంటే ఫోరామెన్ మ్యాగ్నమ్ నుంచి సెరిబెల్లా టాన్సిల్స్, సెరిబెల్లా టాన్సిల్స్ వచ్చేసి డౌన్వర్డ్ మూవ్ అవుతాయి అన్నమాట. అది టోటల్ ఇన్ఫ్రాటెంటోరియల్ అండ్ సూప్రాటెంటోరియల్ హెర్నియేషన్. దిస్ ఈస్ టోటల్ కాల్డ్ అస్ బ్రెయిన్ హెర్నియేషన్ సిండ్రోమ్ అనమాట. దీంట్లో టైప్స్ ఇది. దీన్ని వచ్చేసి మనం డయాగ్నోజ్ ఎట్లా చేస్తాం, డయాగ్నోజ్ వచ్చేసి ఎట్లా చేస్తామంటే సిటీ ఆర్ ఎంఆర్ఐ. సిటీ ఎంఆర్ఐని యూజ్ చేసి డయాగ్నోజ్ చేస్తాం. ఒకవేళ సిటీ ఎంఆర్ఐలో మనకి మాస్ ఎఫెక్ట్ కనిపించలేదు అంటే లంబార్ పంక్చర్ చేస్తాం. లంబార్ పంక్చర్ చేస్తే మనకి ఏం ఐడియా వస్తుంది? లంబార్ పంక్చర్ చేస్తే సిఎస్ఎఫ్ని మానోమీటర్ పెట్టి చెక్ చేస్తాం ప్రెషర్ ఎంత ఉంది అని. 8 to 15 mm హెచ్జీ ఉంది అంటే నార్మల్ సిఎస్ఎఫ్ ఉన్నట్టు ప్రెషర్. అదే ఒక 15 mm హెచ్జీ కంటే ఎక్కువ ఉందంటే ఐసీపీ. సో ఈ డయాగ్నోసిస్ విత్ లంబార్ పంక్చర్, సిటీ ఎంఆర్ఐ ప్లస్ క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటే, మీకు సస్పెక్షన్ ఉంటే ఇది చేస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమిస్తారు? సింపుల్. ఇప్పుడు ఏమైంది? ఎక్కువ ప్రెషర్ ఎక్కువైంది దీంట్లో, కాబట్టి రిడక్షన్, ప్రెషర్ని రెడ్యూస్ చేయాలి స్కల్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్, ఎందుకైంది కాజ్ అనేది. ఇప్పుడు ట్యూమర్ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అయినా ఐసీపీ పెరగచ్చు. ఆ కాజ్ని వచ్చేసి కనుక్కోవాలి, దాన్ని ఫైండ్అవుట్ చేయాలి, దాన్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రెయిన్ అంటే డైరెక్ట్గా స్కల్ ఉంటుంది కదా, ఆ స్కల్ మీద, ఆ స్కల్ నుంచి డ్రైన్ చేస్తారు కంప్లీట్గా. ఒక కనెక్షన్ పెట్టి లోపల ఉన్న ఫ్లూయిడ్ని కానీ బ్లడ్ని కానీ ఏం అక్యుములేట్ అంటే అదంతా బయటికి డ్రైన్ చేస్తారు అన్నమాట. దాన్ని ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రెయిన్ అంటాం. నెక్స్ట్ డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటే ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ ఇంకా లాస్ట్ సిచ్యుయేషన్లో పార్ట్ ఆఫ్ క్రేనియంని రిమూవ్ చేసి దాన్ని డీకంప్రెస్ చేస్తాం. ఆ ప్రెషర్ని, కంప్రెషన్ని రిలీవ్ చేసి డీకంప్రెస్ చేస్తాం. ఇది ఒకటి. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ మెకానిజం వచ్చేసి మ్యానిటాల్ ఇస్తాం. ఎందుకు? ఐసీపీ రిడ్యూస్ చేయడానికి మ్యానిటాల్ ఆస్మోటిక్ ఏజెంట్, అది రిడ్యూస్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి ట్రీట్ అన్నమాట. అదే. సో సిటీ, ఎంఆర్ఐ, లంబార్ పంక్చర్, దట్స్ ఇట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ, డిక్రీస్ ప్రెషర్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్, మ్యానిటాల్ ఇస్తాము. ఓవరాల్గా ప్రెషర్ని రెడ్యూస్ చేయాలి మంది. అది ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రెయిన్ వచ్చేసి, ఇప్పుడు ఇట్లా బ్రెయిన్ ఉంటుంది కదా, ఇది స్కల్, ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి బయటికి ఇట్లా ఫ్లూయిడ్ని అంతా డ్రైన్ చేస్తాం. ఇట్లా ఫ్లూయిడ్ని వచ్చేసి డ్రైన్ చేస్తాం అనమాట. ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైన్ అంటాం. ఇవి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ హెర్నియేషన్ సిండ్రోమ్. థ్యాంక్ యూ సో మచ్. Yes, guys, I think you learned something from this video. If yes, please like, share and comment. And a subscribe will greatly be appreciated.